शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये कृष्णं वन्दे जगद्गुरुं। मानवुडु संसारमनु భయంకరమైనటువంటి దుఃఖములో పడి తిరగలిలో పడ్డటువంటి గింజల్లాగా నలిగిపోతున్నాడు. ఎప్పుడు ఏదొక సమస్యలతో కానీ, ఏదొక బంధంతో కానీ, ఏదొక బాధతో కానీ, ఏదొక కోరికతో కానీ మానవుడు తిరగలిలో పడ్డటువంటి గింజల్లాగా నలిగిపోతూ ఉన్నాడు. ఏ ఒక్కడో, ఏ భగవద్భక్తుడో, ఏ మహనీయుడో, ఏ జ్ఞానో ఒక్కడే దాని నుంచి తప్పించుకోగలుగుతున్నాడు. ఎప్పుడైతే సంసారాన్ని మనం గట్టిగా పెనవేసి కూర్చున్నామో అక్కడి నుంచే సమస్యలు ఉద్భవించుకుంటూ వస్తాయి. అందుకనే మహనీయులు ఒక మాట చెప్పారు, నువ్వు సంసారంలో ఉన్నా నీలో సంసారం లేకుండా చూసుకో. దానికే ఒక మంచి ఉపమానం కూడా చెప్పారు, నీటిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు, పడవలో నీరు ఉండటం వల్ల మునిగిపోతుందని మనకు చెప్తున్నారు. దీనికి వాయుపురాణంలో ఒక మంచి శ్లోకం చెప్పారు మనకు, భవదుఃఖ ఘరట్టేన హిష్యతై సర్వమానవాః దుఃఖయుక్త సదానందః దైవ భక్తో హి కేవల. సంసారమందు పెద్ద తిరగలిలో ఏ విధంగా గింజలు పడి నలిగిపోతున్నాయో, ఏ విధంగా సకలమైనటువంటి తిరగలి యందు గింజలన్నీ పడి నలిగి పిండి పిండిగా అయి బయటికి వస్తున్నాయో, ఈ సంసారం అనే దుఃఖంలో పడి ప్రతి మానవుడు నలిగిపోతున్నాడు. తద్వారా బాధలు కొని తెచ్చుకుంటున్నారు. ఏ భగవద్భక్తుడో, ఏ జ్ఞానో, ఏ మహనీయుడో భగవద్భక్తి భగవత్ చరణాలను ఆశ్రయించటం వలన తప్పనిసరిగా అతను ఈ దుఃఖం నుంచి బయటపడగలుగుతున్నాడు. భగవంతుని ఆశ్రయించిన వారు మాత్రమే సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. వారికి దుఃఖాలు కలిగినప్పటికీ ఐహికమైన దుఃఖాలు వాళ్ళని ఏమీ బాధించలేవు. దీనికి రామకృష్ణ పరమహంస వారి యొక్క కథ మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఒకమారు రామకృష్ణ పరమహంస వద్దకు ఒక అత్యంత ధనికుడు వచ్చారు. అతను కొన్ని కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు. ఎప్పుడు రామకృష్ణ పరమహంస వారి వద్దకు వచ్చినా రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడు సమాధి స్థితిలో తపస్సులో ఉంటూ ఉన్నాడు. ఒకనొక సమయంలో కొంత వయస్సు మీరిన తర్వాత ఆ ధనికుడు రామకృష్ణ పరమహంసని దర్శించి వారితో ఒక మాట అడిగారు, మహానుభావ మీరు ఎప్పుడు వచ్చినా సమాధి స్థితిలో భగవత్ ధ్యానంలోనే ఉండిపోతున్నారు, నేను ఎంతో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాను కానీ మీరు పొందిన ఆనందంలో నేను 1% ఆనందాన్ని పొందలేకపోతున్నాను, పరమానంద భూతిని నేను అనుభవించలేకపోతున్నాను, కారణం ఏంటి అని ఆ ధనికుడు రామకృష్ణ పరమహంస వారిని ప్రార్థించి అడిగారటండి. రామకృష్ణ పరమహంస వారు చెప్పిన సమాధానం చాలా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. నాయన, భగవానుడు నీకు ఇచ్చిన సమయం మొత్తాన్ని నువ్వు ఎంతో కష్టపడి దివారాత్రులు ఎప్పుడు నిరంతరం డబ్బు సేకరణకి సొమ్ము సంపాదించడం కోసమే నీకున్న సమయం మొత్తం ఖర్చు చేసి తద్వారా కోటాను కోట్ల రూపాయలు గడించావు. నాకున్న సమయం మొత్తాన్ని నేను నిరంతరం భగవత్ ధ్యానం తపస్సు ధ్యానంలో కూర్చొని ఉన్నాను, కానీ నీ అశాంతికి కారణం
నువ్వు ఎంతైతే కష్టపడి ధనాన్ని సమీకరించి పోగు చేసి ఎంతో ధనాన్ని వృద్ధి చేశావో నీ జీవన తదంతరము అది నీతో పాటు ఒక్క పైసా కూడా రాదు. కానీ నేను చేసినటువంటి ఈ తపస్సు గాని ధ్యానం గాని దైవ స్మరణ దైవ భజన దైవనామ స్మరణ ఇవన్నీ నేను పోయిన తర్వాత నాతోనే వస్తాయి. అంటే నేను పరలోకానికి ఏది అవసరమో అది సంపాదించుకున్నాను, ఇహలోకానికి ఏది అవసరమో అది నువ్వు సంపాదించావు. ఇహలోకం శాశ్వతం కాదు కదా, అందుకే దుఃఖం కలుగుతుంది నీకు. కావున సకల జనులు డబ్బు సంపాదనే వేటలో పడి ఉన్న సమయం మొత్తం వృధా చేయక భగవద్ ధ్యానం భగవత్ సేవ కింద కూడా సమయాన్ని వెచ్చించాలి. కారణం మనతో కూడా వచ్చేది మనం చేసినటువంటి పుణ్యకర్మల ఫలములే. కాబట్టి మనతో కూడా వచ్చే వాటినే మనం సంపాదించాలి, మనతో కూడా రానిటువంటి వాటిని విసర్జించవాలని రామకృష్ణ పరమహంస వారు చెప్పారండి. ఒక్క భగవద్భక్తుడు మాత్రమే అఖండమైనటువంటి దేదీప్యమానటువంటి తపస్సు చేసి తరించిపోతారు.